సికింద్రాబాద్ రూబీ హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారుల నుంచి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయన్న ఆయన ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలన్నారు. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీపై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు వసూలు చేయడానికే రాకూడదని, ఇలాంటి కాంప్లెక్స్ అపార్ట్మెంట్లలో తనిఖీలు చేయాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలైన వారికి 50,000 ప్రకటించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.